भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే। విదేశం భారత్ మాతాకి జై। భారత్ మాతాకి జై। భారత్ మాతాకి జై। జై శ్రీరామ। దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే। దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే। భారత్ మాతాకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను। మరి మనం ఎందరో త్యాగమూర్తులు త్యాగాల ఫలితంగా మనం సంపాదించుకున్నటువంటి స్వాతంత్ర సమరవేదులు కావచ్చు సామాజిక రుగ్మతలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వీరులను మనం ఈ సందర్భంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మరి మనం ఈ 72 సంవత్సరాలు ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నిర్వచించుకొని 72 సంవత్సరాలు అయింది। అనేక సామాజిక సమస్యలు రాజకీయమైనటువంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొని మనం నిలబడ్డం। మరి ఇంకా అగ్ర దేశాలతో పోల్చుకుంటే మనము ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। మనకు చదువుకు కొదవలేదు, డబ్బుకు కొదవలేదు, మనపై మనకు ఉండాల్సింది విశ్వాసం। ఏదైతే మనకు సామాజిక చైతన్యం సామాజిక వికాసం ఎంత ముఖ్యమో మరి దానికంటే కూడా జాతీయ భావన ఏదైతే ఈ యొక్క దేశం పట్ల అపారమైనటువంటి ప్రేమ అపారమైనటువంటి దేశభక్తి మనందరికి అవసరం। అందుకే మనము భారత మాతను పూజ చేయాలి। మనందరము మన ఇష్ట దేవాలను పూజ చేసుకున్నా కూడా మరి కుల మతాలకు అతీతంగా ఏదైతే భారత మాత అనుకుంటున్నామో మరి భారత మాత ఒక మతానికి సంబంధం కాదు। భారత మాత మన సంస్కృతి, మనకు అనేక సంవత్సరాలు
ఈ ప్రపంచ దేశాలలో ఎలా తినాలో ఎట్లా బట్ట కట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మరి వేల సంవత్సరాల క్రితమే మనం అనేకమైన జ్ఞాన సంపదను ప్రపంచ దేశాలకు పంచినటువంటి సంస్కృతి మనది ఆ సంస్కృతి చిహ్నం భారత మాత మరి భారత మాత అంటే మన భారతీయ జీవన విధానం అందుకే మన భారత మాతను మనం నిత్యం కొలుచుకోవాల్సి ఉంటుంది అవసరం ఉంది అందుకే ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత మాతను గురించి చెప్పడం జరిగింది మరి ఏదైతే ఈ దేశంలో మరి అనేక సమస్యలు గత అనేక సంవత్సరాల నుండి పరిస్కారం కానటువంటి అనేక సమస్యలకు పరిస్కారం చూపిస్తూ దేశ రక్షణ పట్ల ఒక ఉక్కు పాదం మోపుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన మనందరం ఉన్నాం మరి ఈ రోజు జరిగినటువంటి పురస్కారాలలో ఈ గణతంత్ర దినోత్సవ పురస్కారాలలో మరి మన కర్నల్ సంతోష్ బాబు గారు మన తెలంగాణకు సంబంధించిన సంతోష్ బాబు గారికి ఆర్మీలో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాలలో ఒక పురస్కారం వారికి ఇవ్వడం జరిగింది మరి అది అందరి మన అందరి కూడా సంతోషం మరి ఈరోజు మనము మన రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఏదైతే నిర్మాణం చేసుకున్నామో మరి దాన్ని మన ముందు తరాల వాళ్ళు చూపించినటువంటి దారిని అనుసరించి మనం నిర్మాణం చేసుకున్నాం మరి రాముడు మనకు అందరికీ కూడా ఆదర్శ పురుషుడు రాముడు జీవితం ఏదైతే ఉందో దాన్ని మనం ఆదర్శం తీసుకొని మనం ఈరోజు మన రాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం మరి ఆ రాజ్యాంగ ప్రకారం నడుస్తూ ఉన్నాం మరి రాముడు పుట్టినటువంటి అయోధ్యలో మరి రామాలయం కోసం గత 470 సంవత్సరంలో అనేక మంది పోరాటం చేసి ఆత్మ బలిదానమై చేసినటువంటి చరిత్ర రామాలయం ఉంది మరి ఈరోజు శాంతియుతంగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళకు సమ్మతమైన సమ్మతమైన విధంగా ఈరోజు మనం ఆలయం నిర్మాణం చేసుకోబోతున్నాం మరి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది ఏదైతే మనం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి నేను మన కోసం మన సుఖం కోసం మన స్వేచ్ఛ కోసం ఏదైతే మన యొక్క జీవితాలని ముందుకు సాగడం కోసం గతంలో ఆత్మత్యాగాలు చేసినటువంటి అనేక మంది త్యాగ పురుషులని సందర్భంగా మనం స్మరించుకోవాల్సిందిగా ఈ రిపబ్లికన్ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ భారత్ మాతాకి జై.